తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో గల వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పరిశీలించారు. బిక్కవోలు గ్రామంలో నిర్మాణం అవుతున్న జగనన్న కాలనీ గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ధాన్యం కొనుగోలుపై సిబ్బందిని రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏమైనా లోపాలుంటే వాటిని సరిదిద్దుతారని తెలియజేశారు. అనంతరం రైతులు రైతు భరోసా కేంద్రాల నుండి ఎరువులను మరియు పురుగు మందులు కూడా సరఫరా చేయవలసిందిగా కోరిన మీదట దానిపై సానుకూలంగా స్పందించడం జరిగింది. इवे मन देवड़ो देवड़ का संवस साधन
బట్ మేము నాన్ నెగోషియబుల్ ఇస్ తప్పులు దాచుకోవడం, ఇన్ఫర్మేషన్ దాచుకోవడం, తప్పు దారిలో పెట్టుకోవడం, మిస్గైడ్ చేయడం మనకి అందరి కామన్ ఫ్రెండ్ ఒకటే, ఇద్దరు ఉన్నారు కామన్ ఫ్రెండ్, సత్యం అంటే ధర్మం లేవు. ఫైన్ నేను పోయి మళ్ళీ రీచెక్ చేపిస్తాను, అయితే మళ్ళీ మీ ఇక్కడ ఉండి ప్రతిరోజు వాళ్ళు మాట్లాడినప్పుడు తర్వాత విద్యార్థి నాకు మిస్గైడ్ చేయబోతే సార్. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎట్లా పనిచేస్తున్నాయి, సో దాంట్లో రైతులకి లాభం జరుగుతుందా లేదా అని తెలుసుకోవడానికి రావడం జరిగింది. సో మనం 7 కేజీలు అనే నార్మ్ పెట్టాం కదా, 7 కేజీలు ఇవన్నీ పెట్టాం కాబట్టి ఆ 7 కేజీలది అట్లా ఎలా చేస్తున్నారు. మా ఎమ్మెల్యే ప్రతి గ్రామం తిరిగారండి, ప్రతి రైతుని మాకు చూసారండి, ఆయన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారండి, కానీ ఇక్కడ అధికారులే మాకు స్పందన లేదండి, స్పందన లేకపోవడం నిరాశండి. మాకు గవర్నమెంట్ మాకు సహకారం లేదు కాబట్టి మేము మళ్ళా ఉన్నారండి. ఇప్పుడు అయ్యే ప్రయత్నం వాళ్ళు ఒకళ్ళకి కాదు కూడా తీసుకోమంటండి, నేను తొందరగా కానీ దారిలో కూడా తీసుకోవాలండి, వాళ్ళు కూడా తీసుకోకుండా ఆ రోజు ముత్యాలు కాకపోయిన తప్పటి అయితే ఎమ్మెల్యే గారు కష్టపడ్డారండి. ప్రభుత్వ స్పందన లేదండి, అనుకున్న టైంకి రైతులు అవ్వలేదండి, చివరిలో 5% 10% ఉంది కానీ గవర్నమెంట్ స్పందన వచ్చిందండి. ఎమ్మెల్యే గారు చెప్తారండి, ప్రతి గ్రామంత్రి గారు ప్రతి రైతులు కలిసారండి. నేను 100 రూపాయలు నమ్ముకున్నామండి, అంటే ఆ పిల్లలకి కూడా దయచేసి కొన్నారండి మా దగ్గర. ఎక్కువ ఎదురు అయినా కూడా డిస్కౌంట్ అయిపోతుంది, వాటర్ లాగ్లో ఉండిపోవడం వల్ల బ్రోకర్లు కూడా ఎక్కువ అయిపోతుంది దాని అంతా. దానివల్ల ఏంటంటే ఈ మెల్లర్స్ ఫస్ట్ ఏంటంటే మనం కూడా ఈ నార్త్ ప్రకారం తీసుకోవాలండి, ఇది కూడా బాగుంది. 1000 రూపాయలు కొన్నారండి, కాగితాలు ఇస్తే 1000 రూపాయలు మేము అలా ఇచ్చి వచ్చామండి. ఈయన కష్టపడ్డారు తీసుకున్నారు ఇతను మాట్లాడుతున్నాను. వచ్చిన వెంటనే స్టాక్ పాయింట్కి వచ్చిన వెంటనే మనం ఇమీడియట్గా చెప్పండి. ఇప్పుడు ప్రతిరోజు అన్ని అంగన్వాడీ సెంటర్స్లో, నిన్న ఫర్ ఎగ్జాంపుల్ అన్ని అంగన్వాడీ సెంటర్స్లో ఎట్లా ప్యాక్ మిల్క్ పిల్లలకి మనం ఇచ్చామా లేదా? నిన్న లాస్ట్ వీక్ అందరికి అన్ని టైంకి వచ్చాయా అని అడుగు. లాస్ట్ వీక్ అయితే వచ్చాయి సార్. ప్రతిరోజు ఇస్తున్నా, నో ప్రాబ్లం. అందరి పిల్లలకి ఆ 3 అది ఉన్నాయా? పీపీ 2 పిల్లలకి 3 బుక్స్ వచ్చినాయి సార్. PP1 PP2 బుక్స్ అన్ని అందరికి ఉన్నాయా? ఇద్దరు అయ్యింది సార్, ఎన్ఎఫ్సిఎల్ అంటే.